వరంగల్లో విషాదం చోటు చేసుకుంది. పాత 500 1000 నోట్లు చెల్లవని మనస్థాపంతో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఇటీవల 54 లక్షల రూపాయలకు 2 ఎకరాల భూమిని అమ్మింది వినోద. ఆ నగదును ఇంట్లోనే నిల్వ ఉంచుకుంది. అయితే ప్రస్తుతం 500 1000 నోట్లను రద్దు చేసినట్టు కేంద్రం ప్రకటించడంతో ఆ నగదు ఇక చెల్లదన భయంతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మహబూబాద్ లో విషాదం నెలకొంది. ఇంట్లో నిలవ ఉన్న పాత నగదు చెల్లదని మహిళ ఆత్మహత్య చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, బ్యాంకులో పాత నోట్లు మార్పిడి చేస్తున్నారు కదా, అయినా వినోద ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, వివరాలేంటి? ఇది అవగాహన లేదా వచ్చి లేకుండా సమాచార లోపం కావచ్చు. వాస్తవానికి అంటే దేశవ్యాప్తంగా కూడా ఒక అపవాదు, అదేవిధంగా ఒక అసత్య ప్రచారం కొనసాగుతున్న తరిమిల ఒక్కసారిగా ఈ అసత్య ప్రచారం దారుణంగా వ్యాపించి పాత నోట్లు చెల్లవు అనే ఒక గ్రామీణ ప్రాంతాలకి ఈ అసత్య వార్త దారుణంగా వ్యాపించడంతో ఈ ఘటన చోటు చేసుకుందని మనం అర్థం చేసుకోక తప్పదు. మహబూబాబాద్ మండలం శనియపురం గ్రామానికి చెందిన వినోద, ఆమెకు 4 ఆడపిల్లలు ఉన్నారు. అయితే ఒక ఆడపిల్ల పెళ్లి కోసం ఇటీవలే తనకున్న 12 ఎకరాల వ్యవసాయ భూమిని అమ్మకాన్ని పెట్టింది. 12 ఎకరాల వ్యవసాయ భూమిలో దాదాపు 74 లక్షలకు పైచిలుకు డబ్బులు వచ్చాయి. అది కేవలం 4 రోజుల క్రితమే 50 లక్షలు ఇంట్లో ఉన్నాయి, 50 నుంచి 54 లక్షలు ఇంట్లో ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఆ నోట్లను మార్పిడి ఎలా చేయాలి అనేది ఎవరితో ఆమె డిస్కస్ చేయకపోవడం ఒకటి. ఆ నోట్లు పెద్ద ఎత్తున లక్షల సంఖ్యలో ఇంట్లో ఉన్నాయి. ఒక గ్రామీణ వాతావరణంలో, ఒక కుగ్రామంలో అంత పెద్ద అమౌంట్ ఉంది అంటే కూడా వారు ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఎటు పాల్పోలేక ఎటు ఆలోచన రాక ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని బంధువులు, అదేవిధంగా గ్రామస్తులు చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు అందాల్సి ఉంది. మొత్తానికి ఒక్కసారిగా అంటే దేశవ్యాప్తంగా కూడా నోట్ల మార్పిడి కాన్సన్ట్రేషన్ ఒకవైపు ఉన్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా కాన్సన్ట్రేషన్ అంతా కూడా అటువైపు మరలిందని చెప్పొచ్చు. సో మొత్తానికైతే ఘటనకు సంబంధించిన పూర్వపరాలు తెలియాల్సి ఉంది. భూమి అమ్మిన మాట వాస్తవము, డబ్బులు వచ్చిన మాట వాస్తవము, డబ్బులు పెద్ద మొత్తంలో ఇంట్లో ఉన్న మాట వాస్తవము, ఆ డబ్బులు ఎలా ఎక్స్చేంజ్ చేయాలనేది అవగాహన లోపం వల్ల ఇదంతా జరిగిందని చెప్తున్నారు. థ్యాంక్ యూ.